బూడిద రాలింది. చంద్రబాబు నోరెత్తగలడా? మళ్ళీ అదే తంతు. కేంద్ర బడ్జెట్లో మళ్ళీ ఏపీకి రాలింది బూడిదే. ప్రత్యేక హోదాను ఏనాడో హుష్కాకి అనిపించారు. ప్రత్యేక ప్యాకేజీ అని కథలు చెప్పారు. ఆ ప్యాకేజీ ఏంటో, దాని రంగు రుచి వాసన ఏంటో ఎవరికి తెలియదు. ప్రత్యేక హోదాకు ధీటైన ప్యాకేజీ అని, అది తనకు చాలా చాలా నచ్చిందని స్వయంగా చంద్రబాబే చెప్పారు. మరి కనీసం నంబర్లో అయినా దాన్ని చూద్దామని ఏపీ ప్రజలు తాపత్రయపడుతూ ఉన్నారు. కానీ కేంద్ర బడ్జెట్లో అందుకు సంబంధించిన నంబర్లేవి కనిపించడం లేదు. లక్షల కోట్ల విలువైనదిగా చెప్పబడిన ప్రత్యేక ప్యాకేజీ లక్ష పైసల రూపంలో కూడా బడ్జెట్లో అగుపించలేదు. ఇక ఎన్ఐటీలు, ఐఐటీలు, పెట్రోలియం యూనివర్సిటీలు అంటారా, అవి ఏపీకే ప్రత్యేకమైనవి కావు. దేశంలోనే అన్ని చోట్ల ఉన్నట్లుగానే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వాటికి కూడా నామమాత్రంగానే నిధులు కేటాయింపు జరిగింది. ఏపీ ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామి. ఇక చంద్రబాబు గొప్పదనం గురించి ఆయనే ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. విభజనతో అన్యాయానికి గురయ్యామని కూడా ఆయనే చెబుతూ ఉంటారు. మరి అలాంటి రాష్ట్రాన్ని అంత దారుణమైన రీతిలో ట్రీట్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా కావాలని ఎన్నికల ముందు, అవసరం లేదని ఎన్నికల తర్వాత చెబుతున్నారు ముఖ్యమంత్రి. ఇప్పుడు కూడా ఆయన లెక్కలన్నీ సీట్ల పెంపు గురించి, ఫిరాయింపుదారులకు, పార్టీ తిరుగుబాటుదారులకు సీట్ల కేటాయింపు గురించి మాత్రమే ఉన్నాయనేది ఎలాంటి సందేహం లేని వ్యవహారం. ఓటుకు నోటు కేసు మరోవైపు, ఎంతసేపు వచ్చే ఎన్నికల్లో గెలుపు గురించి చింతలే గాని ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తికి మరో ముచ్చటే లేకుండా పోయింది. ఇలాంటి పాలకుడి హయాంలో ఈ బూడిద దక్కడమే పరమ ప్రసాదమేమో.